పార్టిసిపేట్ చేసినటువంటి రైతు ప్రియాంక మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అట్లానే ఇతర అంశాల మీద సుధాకర్ రెడ్డి గారు ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు. పట్టాభి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. తెలుగుదేశం జాతీయ ప్రతినిధి. ముందుగా ప్రియాంక గారితో ఈ అంశం మీద మాట్లాడదాం. ప్రియాంక గారు దాదాపుగా 45 రోజుల పాటు చేశారు యాత్ర. 400 కిలోమీటర్ల పైనే కొంత రూట్స్ మారినందువల్ల ఇంకొంచెం పెరిగి కూడా ఉండొచ్చేమో మీ యాత్ర. స్టార్ట్ అయిన రోజు ఇవాళ ముగిపోతా ఉంది. మీలో ఎటువంటి కాన్ఫిడెన్స్ కనిపించింది? అంటే ఇంతకాలము చేశారు, కోర్టులో రకరకాల వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి, సరే గవర్నమెంట్ మళ్ళీ మేము వెనక్కి తీసుకున్నాం, మళ్ళీ కొత్తది పెడతామంటున్నారు, ఇది ఒక కాన్సెప్ట్ అయితే మీరు స్టార్టింగ్కి ఎండింగ్కి మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ, ఈ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి, వివిధ వర్గాల ప్రజల నుంచి మీకు వచ్చినటువంటి మద్దతు కానీ ఎలా అనిపించింది మీకు? అమరావతి ఉద్యమం మొదలైనప్పుడు ఈ రైతుల ఉద్యమం అనుకున్నామండి, మేము కూడా అలాగే అనుకున్నాం. కానీ తర్వాత అన్ని ప్రాంతాల నుంచి మా దగ్గరకు వచ్చి సంఘీభావం తెలుపుతుంటే మాకు అర్థమవుతుంది ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అమరావతి రాజధాని కావాలి అని. ఈ ఎప్పుడైతే న్యాయస్థానం అంటూ దేవస్థానం అని పాదయాత్ర మేము తలపెట్టామో దానికి మాకు సోషల్ మీడియాలో వచ్చే రెస్పాన్స్ చూసే మాకు నమ్మకంగానే ఉందండి, మాకు మా పాదయాత్ర ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని అనుకున్నట్టుగానే గుంటూరు జిల్లా దాటి ప్రకాశం జిల్లా, ప్రకాశం జిల్లా దాటి నెల్లూరు, నెల్లూరు దాటి చిత్తూరుకు వచ్చే కొద్దీ మాకు స్పందన పెరుగుతూనే ఉందండి. ఎక్కడా కూడా మాకు నెగిటివిటీ కానీ ఈ పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి, ఎమ్మెల్యేల నుంచి రావడం తప్ప మాకు ప్రజల నుంచి ఎక్కడా కూడా నెగిటివిటీ అనేది కానీ అసంతృప్తి ఏది రాలేదండి. బ్రహ్మరథం పడుతున్నారు మాకు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు, ఒక్క గంట అయినా మీతో పాటు నడవాలి, మీ పాదంతో పాదం కలపాలి, అమరావతి ఉద్యమంలో మేము భాగస్వాములు అయ్యామని చెప్పి మా తరాలకి మేము గర్వంగా చెప్పుకుంటాం, ఇది భవిష్యత్తు తరాల కోసం జరిగే ఉద్యమం అని చెప్పి ప్రజలందరూ ఆలోచించి మాతో పాటు వాళ్ళకు కుదిరినప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పేరు చెప్పడానికి ఇష్టం లేక, మొహం చూపించుకోవడానికి ఇష్టం లేక, క్యాపులు పెట్టుకొని ఇష్టం లేక కాదు భయపడి వాళ్ళు కూడా వస్తున్నారండి, ఉద్యమంలోకి వస్తున్నారు. అందరి మనసుల్లోనూ అమరావతి ఉంది. మేము మొదటి రోజు ఏదైతే నమ్మకంతో బయలుదేరాము, దేవుడి మీద భారంతో బయలుదేరాము, ఈ రోజు ఇది మా పరిధి దాటిపోయింది. అమరావతి రైతుల పరిధిలో లేదు, గుంటూరు విజయవాడ కాదు, గుంటూరు కృష్ణా జిల్లాలు కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అయిపోయింది. అమరావతి ఉద్యమం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఉద్యమంగా ఈ నిన్న తిరుపతిలో వచ్చిన రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉందండి. రాయలసీమ వాళ్ళు రాజధానికి అమరావతికి వ్యతిరేకం అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. మొన్న మధ్య కూడా పెద్దిరెడ్డి గారు చెప్పారు ఇది రాయలసీమ వాళ్ళకి మూడు రాజధానులు కావాలి, మీరెవరు వాళ్ళ సంకల్ప వాళ్ళ కోరికల్ని అడ్డుకోవడానికి ఇక్కడికి వచ్చి ర్యాలీ చేయడానికి ఖచ్చితంగా అడ్డుకుంటాం అని చెప్పి చెప్పారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. తిరుపతి వాళ్ళు అసలు నిన్న అమరావతి రైతులు కనిపించలేదు యాత్రలో, అంతమంది తిరుపతి నగరవాసులు వచ్చారు. తిరుపతి నగర వీధులన్నీ అమరావతి నినాదంతో మారుమోగిపోయాయి. అంతలా విశేష స్పందన వచ్చిందండి. తిరుపతి కొండకి చేరుకొని తీరుతాం, ఇక్కడ ఎవరు మా యాత్రను అడ్డుకునే వాళ్ళు లేరు, మేము శాంతియుతంగా చేస్తున్నాము, మేము పొలాలు ఏ ప్రతిఫలంతో ఇచ్చాము, ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చాం, ఏ ప్రయోజనంతో ఇచ్చామనేది ఈరోజు ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎంత అమరావతి రైతులు రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు, కమ్మ వాళ్లే చేస్తున్నారు అంటే ఈరోజు బట్టబయలైపోయింది. మేము అందరికీ అన్ని పాంప్లెట్ల రూపంలో పంచుతున్నాం, మేము కళ్ళకు కనిపిస్తున్నాం అసలు ఎవరు ఏంటి, రైతులు ఎవరు, ఇక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరు అని చెప్పి అందరూ కళ్ళారా చూస్తున్నారు. వీళ్ళు మీడియాలో కూర్చొని మాట్లాడే మాటలు కానీ, ఒక మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి టీవీల ముందు స్టేట్మెంట్లు ఇస్తే ఆ స్టేట్మెంట్ నమ్మే పరిస్థితుల్లో లేరు. మేము కళ్ళ ముందు కనిపిస్తున్నాం, కళ్ళ ముందు వాళ్ళ వాస్తవాలు తెలియజెప్తున్నాం. ఎవరికైనా అనుమానాలు ఉంటే అమరావతికి వచ్చి చూడండి, అక్కడ ఎవరు ఉన్నారు, ఏం జరిగింది, ఇప్పటి వరకు ఏం కట్టారు అనేది. అమరావతి ఇంకా అవగాహన లేని వాళ్ళకి అమరావతిలోనే రాజధాని ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అమరావతి నుంచి రాజధాని తరలిపోతే జరిగే నష్టాలు ఏంటి అనేవి వివరిస్తున్నాం. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, శ్రద్ధగా వింటున్నారు, ఇప్పటి వరకు తెలుసుకున్నారు. ఇక మీదట ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ఇలా అమరావతి రాజధాని లేకపోతే ఇప్పటికే రాష్ట్రం చాలా వెనకబడిపోయింది, పక్క రాష్ట్రాల ముందు చులకనైపోయాం మనం, అలా అవ్వకూడదు. మా పిల్లలు
మేము పొలాలు ఇచ్చి మా పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచించడం కాదు, చదువుకున్న పిల్లలకు కూడా, చదువుకున్న యువతి యువకులకు కూడా ఇక్కడ ఉద్యోగాలు లేక వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు మాకు చెప్తున్నారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది, కనీసం మా పిల్లలకు చేసుకోవడానికి ఉద్యోగాలు కూడా లేవమ్మా. ప్రియాంక గారు, ఇప్పుడు మీరు ఇంకా రెండు రెండు హడ్డీలు ఉన్నట్టుండే, ప్రజలు ఆశీర్వదించారు, జనం నీరాజనం పలికారు, బట్ ఇప్పుడు దేవుణ్ణి దర్శించుకోవాలంటే టికెట్లు కావాలి, ఆ టికెట్ల కోసం పోరాటం చేస్తున్నట్టున్నారు, ఒక సభ నిర్వహించుకుందాం అనుకుంటున్నారు, ఆ సభకి పర్మిషన్ లేదు, ఈ రెండు అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా సభకి పర్మిషన్ ఇవ్వలేదండి, మాకు ర్యాలీకి కూడా పర్మిషన్, ఈ పాదయాత్రకు కూడా ఇవ్వలేదు పోలీసులు. అది మేము న్యాయస్థానానికి వెళ్ళే తెచ్చుకున్నాం. ఈ రోజు కూడా మళ్ళీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళాము. న్యాయస్థానంలో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఈ రోజు బహిరంగ సభకి పర్మిషన్ వస్తుంది. ప్రజా సంకల్పాన్ని అడ్డుకుంటున్నారు మీరు, ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని, ఈ అధికారులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ప్రజా సంకల్పాన్ని అడ్డుకుంటుంది. లేదు, అమరావతి రైతులను అడ్డుకుంటున్నాం, అమరావతి రైతుల యాక్టివిటీస్ ను అడ్డుకుంటున్నాం అని అనుకుంటున్నారు. ఇంతమంది ప్రజా సంకల్పం ఉన్న రాజధానిని, ఈ పాదయాత్రని ఈ అడ్డుకోవాలని చూస్తున్నారంటే ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్నారు. ఆ ప్రజా వ్యతిరేక పరిపాలనని న్యాయస్థానాలు సరి చేస్తున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తుంది న్యాయస్థానాలే. ఇంకొకటి, దర్శనానికి, దైవ దర్శనానికి కూడా మాకు ఏర్పాట్లు చేస్తున్నారండి మా జేఏసీ వాళ్ళు. అది అందరికి నడిచెల్లిన వాళ్ళందరికీ, రేపు అలిపిరి నుంచి కొండెక్కబోతున్నాము. మా ఇక్కడ ఇప్పటితో మా సంకల్పం నెరవేరింది, కానీ దేవుణ్ణి కోరుకున్న ఆ దర్శన భాగ్యం కూడా మాకు కల్పించమని ఆ ఏడుకొండల వాడిని వేడుకుంటున్నాము. కల్పిస్తాడని అనుకుంటున్నాం. లేదు, మాకు ఏదైనా అడ్డంకి వచ్చి దర్శన భాగ్యం కలగకపోయినా మేము కింద నుంచి అయినా సరే, మా మనసుల్లో అయినా సరే, మేము అనుకున్న సంకల్పం ఇక్కడతో నెరవేరింది. పాదయాత్ర ఈ రోజు సాయంత్రానికి ముగుస్తుంది. నిరాటంకంగా ముగించినందుకు ఆ ఏడు కొండల వాడికి, రాష్ట్ర ప్రజలకి, పాదయాత్రకు సహకరించిన వారందరికీ మేము రుణపడే ఉంటాము. ఏదేమైనా ఇంతవరకు ఉండి మమ్మల్ని నడిపించింది కూడా దేవుడే అని మేము నమ్ముతున్నామండి. లేకపోతే 45 రోజులు ఇంత వర్షాల్లో, వరదల్లో, ఎండకి ఎండాము, వర్షాలకు తడిచాము, నీళ్ళల్లో గుంటల్లో నడుచుకుంటూ వెళ్ళాము, రోడ్డు పక్కలనే అన్నాలు తిన్నాము, టాయిలెట్ లేకుండా కూడా ఇబ్బందులు పడ్డాము, ఏది దొరికితే అది తిన్నాము. ఎవరికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదో పెద్దవాళ్ళకి కాళ్ళకు బొబ్బలు రావడం, కాళ్ళకి షూలు అవి అలవాటు లేక, నడక అలవాటు లేక, అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప ఏ ఆరోగ్య ఇబ్బందులు లేకుండా బయటపడ్డామంటే ఖచ్చితంగా మా వెనకాల ఏడు కొండల వాడే ఉండి నడిపించాడు. ఆ ఏడు కొండల వాడే కూడా అమరావతిని రాజధానిగా ఉండాలని సంకల్పించారు. కాబట్టి ఇంతవరకు అమరావతి నిలబడింది, మేము ఇంతవరకు రాగలిగాము, ఆయన పాదాల చెంతకు చేరుకుంటున్నాము. కాబట్టి ఈ దైవ సంకల్పం, ఈ ప్రజా బలం ఉన్న రాజధానిని తరలించడం ఈ ప్రభుత్వం వల్ల కాదు, కాదు, కాదు. ఓకే ప్రియాంక గారు, మీరు అన్నట్టుగా పాట ఉంది, నీ కొండకు నీవే రప్పించుకొని ఒక పాట ఉంది, డెఫినెట్గా ఆయన రప్పించుకుంటారు, మీకు ఆ దైవ దర్శనం కూడా జరగాలి, అట్లనే ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలగాలని చెప్పి కోరుకుని. థ్యాంక్ యూ ప్రియాంక గారు, మీరు వచ్చి మాట్లాడినందుకు, అట్లనే మీ పాదయాత్రకు కూడా సమయం కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియాంక గారు. సుధాకర్ రెడ్డి గారు, ఇతర అంశాల్లోకి వెళ్ళే ముందు ప్రియాంక గారు ప్రస్తావించారు పాదయాత్ర.